హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ఫైవ్ కిచెన్ టిప్స్ అనేవి షేర్ చేస్తానండి ప్రతి ఒక్కరికి చాలా బాగా హెల్ప్ అవుతాయి వంటింట్లో సో ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఎగ్స్ మనం తీసుకొచ్చుకుంటాం కదా సో కొంతమంది అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు దానివల్ల ఫ్రిడ్జ్ ఒక్కోసారి స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే వీటిని మంచిగా ఒకసారి వాటర్లో కడిగి తుడిచి పెట్టుకోవాలన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కువ ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఇలాంటి వాటిల్లో పెట్టేసి పెట్టేస్తుంటారు సో దానివల్ల ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటుంది సో స్పేస్ ఎక్కువ తీసుకోకుండా మనకి మార్కెట్లో ఎగ్ ట్రేస్ ఉంటాయండి బట్ అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి సో అవి తీసుకోలేని వాళ్ళు ఇలాగ మనకి డిమార్ట్లో ఇలా మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అనేవి మనకి దొరుకుతాయండి ఇది సెవెంటీ నైన్ రూపీస్ సంథింగ్ ఉంటుంది సో ఇటువంటి దాంట్లో మనం ఎగ్స్ అన్నీ కూడా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే స్పేసు తక్కువ తీసుకుంటుంది అలాగే కాస్ట్ పరంగా కూడా తక్కువగా ఉంటుంది సో ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ టూ సో చాలా మందికి ఇప్పటి రోజుల్లో చెరగడం ఇవన్నీ కూడా రావండి అందులో ఇప్పుడున్న సిటీ లైఫ్లో చాటల్ కూడా ఎవరు మెయింటైన్ చేయట్లేదు సో ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే ఈ వేడ్చన్న గింజలకి పైన పొక్కు ఉంటుంది కదా దీన్ని మనం ఈజీగా ఎలా చెరుక్కోవాలి అనేది ఇప్పుడు షేర్ చేస్తాను సో ఇవి పొక్కు రావాలంటే వేడి మీద ఉన్నప్పుడే ఇప్పుడు హ్యాండ్లో పెట్టుకొని ఇలా అనేస్తున్నాను కదండి అలా అంటే ఈజీగా మీకు వీటి పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది అనమాట ఈ సపరేట్ అయిన పొట్టును తీయాలంటే ఇల్లంతా పడిపోవడము లేకపోతే చిమ్మేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది కదా సో అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న ఇటువంటి డీప్ ఫ్రై చేసుకునేది ఒకటి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది సో ఇది తీసుకొని దాని కింద ఒక ప్లేట్ పెట్టేయండి సో ఇప్పుడు మీరు ఏవైతే ఈ వేరుశనగలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందులో వేసేసేయండి జస్ట్ మనం జల్లెతో జల్లిస్తాం కదా అలా ఇలా అనేస్తే కింద పొట్టు మొత్తం కూడా కిందకొచ్చేస్తుంది అనమాట పైన అంతా పప్పులు ఉంటాయి సో చాలా త్వరగా అయిపోతుంది అండ్ మనకి నీట్గా కూడా ఉంటుందన్నమాట జస్ట్ ఈ డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా పొట్టు అంతా కిందకి వెళ్ళిపోయిందండి సో ఈ టిప్ అయితే మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను సో మీకు కనుక హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీకు ఈ టిప్స్లో ఎన్ని తెలుసు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ త్రీ సో ఇది చాలామంది ఆడవాళ్ళు కిచెన్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి మనం పచ్చిమిర్చి కట్ చేస్తుంటాము ఉల్లిపాయలు కొన్ని ఘాటు వాసన ఉంటాయన్నమాట పచ్చిమిర్చి ఏంటంటే మనం చేతులు వాష్ చేసుకున్న తర్వాత కూడా మనం కళ్ళు టచ్ చేసినా కొంచెం మండుతాయి అనమాట సో అలా ఉండకుండా ఉండాలి అంటే అండ్ నెక్స్ట్ ఇంకొక దానికి కూడా ఇది హెల్ప్ అవుతుందండి మనకి చేతులు అంట్లు తోమడం ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల బ్లాక్ అయిపోతూ ఉంటాయి సో ఇదంతా కూడా నీట్గా రావాలంటే మన ఇంట్లో లెమన్స్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి కదా లెమన్స్ క్వీజ్ చేసిన తర్వాత నార్మల్గా సో అవే లెమన్స్లో కొంచెం పైన ఉప్పు వేసుకొని మన చేతులు అంతా కూడా ఇలా రబ్ చేసుకున్నాం అనుకోండి సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేసిన ఘాట్ అంతా కూడా ఏం ఉండదండి వెళ్ళిపోతుంది ఇలా మీరు డైలీ చేయాల్సిన అవసరం లేదు వీక్లీ టూ టైమ్స్ లేదా వీక్లీ వన్స్ చేస్తూ ఉండండి మీ చేతులు మంచిగా ఉంటాయి సో చూస్తున్నారు కదా డిఫరెన్స్ ఎలా ఉంది చేసిన దానికి చెయ్యని దానికి అనేది సో కొంచెం సేపు అలాగా ఉంచేసుకొని తర్వాత వాష్ చేసేసుకోండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మన చేతులకి ఉన్న బ్లాక్ కానీ అదంతా హార్డ్నెస్ ఏదైతే ఉందో అంతా పోతుందనమాట నీట్గా వచ్చేస్తాయి సో ఇది మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము షింక్ క్లీన్ చేసేటప్పుడు ఇక్కడ రౌండ్ గా ఉంది చూసారా సో దీని లోపల మనకి అంతా కూడా బ్లాక్ అవుతూ ఉంటుందండి అంటే మట్టి కానీ లేకపోతే ఏదో ఒకటి వెళ్తూ ఉంటుంది అనమాట దానివల్ల మనకి షింక్ దగ్గర ఫ్రూట్ ప్లేస్ ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా సో అవన్నీ ఇక్కడకి వచ్చేస్తాయి అనమాట సో ఎప్పుడు కూడా మీరు ఈ జల్లెడు కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండండి అండ్ ఈ లోపల కూడా చూస్తున్నారు కదా మనం ఇది కూడా క్లీన్ చేసుకోవాలి లేదంటే పురుగులు వచ్చేస్తూ ఉంటాయి షింక్ ఎప్పుడు నీట్ గా పెట్టుకోవాలి షింక్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఒక టూత్ బ్రష్ అనేది షింక్ దగ్గర పెట్టుకోండి సపరేట్గా ఇది షింక్ క్లీన్ చేయడం కోసమే పెట్టుకోవాలి సో ఇక్కడ నేను కొంచెం డిష్ వాష్ తీసుకున్నానండి అది తీసుకొని ఇక్కడ మనకి లోపల సన్నగా ఉంటుంది కదా అది నార్మల్ మనం బ్రష్తో క్లీన్ చేసినప్పుడు స్క్రబ్బర్తో పోదనమాట ఇటువంటి టూత్ బ్రష్తో అయితే నీట్గా వెళ్ళిపోతుంది సో చూస్తున్నారు కదా నేను ఇప్పుడే షింక్ క్లీన్ చేశాను బట్ ఎంత మురికి వస్తుంది అనేది సో లోపల కూడా ఇలాగా మీరు బ్రష్ తీసుకొని మీకు హ్యాండ్ ఏం టచ్ అవ్వదండి సో ఇలా బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకుంటే ఇది వారానికి ఒక రెండు సార్లు కానీ మనం డైలీ షింక్ క్లీన్ చేస్తూనే ఉంటాము సో మీ కుదిరినప్పుడు వారానికి రెండు మూడు సార్లు ఇలా క్లీన్ చేసుకోండి షింక్ నీట్గా ఉంటుంది పురుగులు కూడా రాకుండా ఉంటాయి సో చూడ్డానికి కూడా బాగుంటుంది సో ఈ టిప్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి సో మీకు కనుక హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి టిప్ నెంబర్ ఫైవ్ సో టిప్ నెంబర్ ఫైవ్ ఏంటంటే మనం ఆకుకూరలు తెచ్చుకుంటూ ఉంటాం కదా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇవి ఏవైనా సరే మీరు తీసుకొచ్చుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒల్చిపెట్టేసుకొని ఇలా జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయండి మనకి ఇవి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి సైజెస్ పరంగా ఉంటాయి అనమాట సో నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను ఈ జిప్లాక్ బ్యాగ్స్లో ఇవన్నీ కూడా వేసేసి ఇలాగా లాక్ చేసేయండి దీని లోపలికి మనకి ఎటువంటి మాయిశ్చర్ వెళ్ళదనమాట ఒకవేళ మాయిశ్చర్ ఉంటుంది అనుకుంటే మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా సో అవి టూ సైడ్స్ కూడా వేసేసి పెట్టేయండి సో ఇవి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట ఇలా చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటాయండి కొన్ని రోజుల తర్వాత కూడా ఫ్రెష్గా అనిపిస్తాయి నార్మల్ కవర్స్లో పెడితే ఏంటంటే వాటర్ వెళ్ళిపోయి మనకి త్వరగా పాడైపోతాయండి సో ఇంకొక టిప్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్కి ఇట్లాంటి బాస్కెట్ ఉంటుంది ఇది ఆన్లైన్లో కన్నా కూడా డిమార్ట్లో తక్కువ కాస్ట్కి వస్తుందండి సో దీని కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్గా ఇటువంటివి హ్యాండివి ఉంటాయి అన్నమాట సో మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా అన్నీ కూడా ఇలా స్టోర్ చేసుకున్నాను మనకి స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుంది అనమాట సో ఈ టిప్స్ అన్నీ మీకు హెల్ప్ అయ్యాయి అనుకుంటున్నానండి మీకు గనక ఈ టిప్స్ హెల్ప్ అయ్యాయి అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి మళ్ళీ మనం ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతరికూ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్